హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఈరోజు టాపిక్ ఏంటంటే ఇన్స్పైర్డ్ బై మూవీస్ దే బిల్డ్ దెమ్. మరి ఈ టాపిక్ ఎందుకు వచ్చుకున్నాం అంటే చాలా వరకు మనం మూవీస్ చూస్తుంటాం కదా ఫ్రెండ్స్, మూవీస్ చూసినప్పుడు మూవీ నుంచి బయటకు వచ్చినప్పుడు బాగా కన్సెప్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది మనకి. అందులోనే మరి మొదటగా చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ మూవీస్ ఇన్స్పైర్డ్ బై చూస్తే మీకు తెలిసి ఉంటుంది. మరి మూవీ నేమ్ వచ్చేసి ఇది ఐరన్ మ్యాన్ మై ఫ్రెండ్స్. ఐరన్ మ్యాన్ మనకి 2008లోని ఈ మూవీ స్టార్ట్ అయింది. అయితే ఈ మూవీని చూసినప్పుడు ఈ క్రియేటర్కి వచ్చిన థాట్ ఏంటంటే ఈ సూట్ మనం రియల్ లైఫ్లో తయారు చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన వచ్చింది. కానీ సూట్లో చూస్తే ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ ఉన్నాయి, కానీ ఇన్ని ఫీచర్స్తో ఒక సూటు అది ఈ జనరేషన్లో తయారు చేయడం అవుతుందా లేదా అని చాలా ఖచ్చితంగా ఆలోచించాడు. మరి ఆయన ఎవరు అనేది వివరాలు మనం తెలుసుకుందాం. ఐడమ్ సెరచ్. ఓకే, ఆయన ఈ సూట్ని తయారు చేశారు. ఈ సూట్ ప్రజెంట్ అయితే బుల్లెట్ ప్రూఫ్, అలాగే గాలిలో ఎగురుతుంది. అయితే గాలిలో ఎగరడానికి ఈ కంపెనీ వాళ్ళు గ్రావిటీ వాళ్ళ సహాయం తీసుకున్నారు. గ్రావిటీ వాళ్ళ సహాయంతో ఈ సూట్ని గాలిలో కూడా ఎగిరేలా చేస్తున్నారు. మరి ఈ సూట్ గ్రావిటీ వాళ్ళ సహాయంతో కంప్లీట్ బుల్లెట్ ప్రూఫ్ అండ్ గాలిలో ఎగిరే సామర్థ్యం పొందుతుంది. ఇది ప్రజెంట్ యుఎస్లో మాత్రం అవైలబుల్గా ఉంది. ఓకే మై ఫ్రెండ్స్, మన నెక్స్ట్ మూవీ మనకు వచ్చినట్టయితే చూసుకున్నట్టయితే అవతార్. అవతార్ గురించి, అవతార్ మూవీ గురించి మీరు చాలా ఎక్కువగా వినే ఉంటారు. అండ్ అందులో వాడే ఎక్విప్మెంట్ అనేది ఎక్స్ట్రాడినరీ ఎక్విప్మెంట్. ఫస్ట్గా మనం మాట్లాడుకున్నట్టయితే యాంప్లిఫైడ్ మొబైల్ ప్లాట్ఫామ్. ఈ యొక్క ప్లాట్ఫామ్ ఏంటంటే మనిషి అందులో ఎక్కి కూర్చున్నట్టయితే మనిషి ఏ విధంగా కదులుతాడో అదే విధంగా ఈ ప్లాట్ఫామ్ కూడా కదులుతుంది. ఇది మూవీలో డిజైన్ మాత్రమే. అయితే ఇదే డిజైన్ని ఇన్స్పైర్ అయ్యి ఒక ఇంజనీరింగ్ టీం వచ్చి ముందుకొచ్చింది. వెంటనే వీళ్ళు కాంటాక్ట్ అయ్యారు అవతార్ మూవీ ప్రొడ్యూసర్తో. అవతార్ మూవీ ప్రొడ్యూసర్తో కాంటాక్ట్ అయ్యి దాని తాలూకు పూర్తి డీటెయిల్స్ తీసుకొని ఈ ఏఎంపి ప్లాట్ఫామ్ని తయారు చేయడం మొదలుపెట్టారు మై ఫ్రెండ్స్. ఈ ఏఎంపి ప్లాట్ఫామ్ని చూసుకున్నట్టయితే ఇది ప్రజెంట్ 13 ఫీట్ హైట్, అలాగే 1.5 టన్ ఉంటుంది. ప్రజెంట్ దీన్ని సోల్జర్ రిసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇంజనీరింగ్ తయారు చేస్తుంది. ఈ సోల్జర్ రిసెర్చ్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ వచ్చేసి హ్యాంకాక్ మిరాయ్ టెక్నాలజీ వాళ్ళది. ఈ హ్యాంకాక్ మిరాయ్ టెక్నాలజీ చూసుకున్నట్టయితే నార్త్ కొరియా వాళ్ళది. ఈ నార్త్ కొరియన్ ఇంజనీర్స్ అనేది కంప్లీట్గా రైట్స్ తీసుకొని దీని యొక్క ప్లాట్ఫామ్ తయారు చేయడానికి తీసుకున్నారు. ప్రజెంట్ అయితే ఇది మనకి ఇంకా అందుబాటులోకి రాలేదు, 2022 కల్లా దీన్ని అందజేస్తామని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తెలియజేసింది. నెక్స్ట్ మూవీ చూసుకున్నట్టయితే నెక్స్ట్ మూవీ వచ్చేసి ఎడ్జ్ ఆఫ్ టుమారో మై ఫ్రెండ్స్. అయితే ఇందులోని మన హీరో వేసుకున్న సూట్ వచ్చేసి ఇది ఒక ఎక్సోస్కెలిటన్ సూట్. అయితే ఈ సూట్ ఏంటంటే నార్మల్గా ఉన్న దానికన్నా 3 రెట్లు అత్యధికంగా పనిచేస్తుంది. అంటే మనం కదిలితే చాలు అది 3 రెట్లు స్పీడ్తో అది ఇంకా కదులుతుంది. ఈ సూట్ని మనకి ఈ మూవీలో చాలా అందంగా చూపిస్తారు మై ఫ్రెండ్స్. మూవీ నేమ్ వచ్చేసి ఎడ్జ్ ఆఫ్ టుమారో. అయితే ఇదే సూట్ని యుఎస్ వాళ్ళు ప్రజెంట్ తయారు చేశారు. సూట్ వచ్చేసి రివిజన్ మిలిటరీ కైనెటిక్ ఆపరేషన్ సూట్. ఏదైతే మనిషి యొక్క వెయిట్ ఉంటుందో దానికి 3 రెట్లు ఈ సూట్ పనిచేస్తుంది. ప్రజెంట్ ఇది మెడికల్లో యూజ్ చేశారు ఫస్ట్గా టాలోస్ కంపెనీ. అయితే టాలోస్ కంపెనీ తర్వాత నుంచి ఈ సూట్ వచ్చేసి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ చేసుకుంది వచ్చేసి యుఎస్ ఆర్మీ సోల్జర్స్ మాత్రమే. అయితే యుఎస్ ఆర్మీ సోల్జర్స్ వచ్చేసి ఇది మిలిటరీ కైనెటిక్ ఆపరేషన్ సూట్ని సోఫిక్ అందజేశారు. స్పెషల్ ఆపరేషన్ ఫోర్స్ ఇండస్ట్రీ. ఈ స్పెషల్ ఆపరేషన్ ఫోర్స్ ఇండస్ట్రీ ప్రజెంట్ అయితే దీని మీద టెస్ట్ రన్స్ జరుగుతుంది. మరి ఈ ఆపరేషన్ ఫీల్డ్ అనేది ఎందుకంటే ఇది నిజంగా ఇన్ ఫీల్డ్లోనే సూటబుల్ అవుతుందా లేదా అని అన్ని విధాలుగా దీన్ని టెస్ట్ చేస్తున్నారు మై ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క క్యాపబిలిటీస్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మీకు నైట్ విజన్తో అలాగే థర్మల్ విజన్ అండ్ విజువల్ రికార్డింగ్తో వస్తుంది. దీని వెయిట్ రెసిస్టెంట్ అంటే 200 కేజీస్ వరకు అవైలబుల్గా ఉంది. అంటే మనం మనిషి మామూలుగా 200 కేజీల కన్నా ఎక్స్ట్రా పోయచ్చు. అలాగే దీని స్పీడ్ చూసుకున్నట్టయితే నార్మల్ స్పీడ్ కన్నా 3 రెట్లు అధికంగా పెరగట్టచ్చు. 2021 యాక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ మూవీ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మూవీ వచ్చేసి చూసుకున్నట్టయితే ఇది చాపీలో మూవీ. ఇది మూవీ నేమ్ వచ్చి చాపీ. అయితే ఈ మూవీలో విలన్ ఒక రోబోట్ తయారు చేస్తారన్నమాట. ఇదే రోబోట్ని ఇన్స్పైర్ అయ్యి ఒక దేశంలో మరి ఈ రోబోట్ని తయారు చేస్తారు. కానీ ఇది 2 లెగ్స్ మీద నడదు, కానీ ఇది చక్రాల మీద నడిచే విధంగా తయారు చేస్తారు. మరి ఆ రోబోట్ పేరు వచ్చేసి కరుటాస్. రోబోట్ నేమ్ వచ్చేసి కరుటా మై ఫ్రెండ్. ఇది 3 and 4 wheel హ్యూమన్ ఆపరేటబుల్ మొబైల్ ప్లాట్ఫామ్ అనమాట. ప్రజెంట్ అయితే ఇది జపాన్లో అవైలబుల్గా ఉంది. ఇది మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ వచ్చేసి శుభోదయ హెవీ ఇండస్ట్రీస్. ప్రజెంట్ అయితే ఇది మనకి అందుబాటులో ఉంది మై ఫ్రెండ్. అండ్ మన నెక్స్ట్ మూవీ వచ్చేసి మీకు అందరికీ తెలిసిన మూవీ, చాలా ఇష్టమైన మూవీ, ఇది ట్రాన్స్ఫార్మర్స్. ఒక నార్మల్ కార్ మాడిఫై అయ్యేంత అదే రోబోట్ కింద మారుతుంది. ఇదే విధంగా ఒక రియల్ కార్ని రోబోట్ కింద మార్చడం అవుతుందా లేదా అని చాలా యొక్క ఇంజనీరింగ్ టీమ్స్ ట్రై చేశాయి మై ఫ్రెండ్స్. అలాగే ఒక ఇంజనీరింగ్ టీం ముందుకు వచ్చింది. ఆ ఇంజనీరింగ్ టీం తన యొక్క సొంత బిఎండబ్ల్యూ కార్ని తయారు చేస్తుంది. ఆ ఇంజనీరింగ్ టీం వచ్చి ఎలక్ట్రాన్స్ ఇంజనీరింగ్. అయితే ఈ ఎలక్ట్రాన్స్ ఇంజనీరింగ్ అనేది టర్కిష్ కంపెనీ మై ఫ్రెండ్స్. అవును మై ఫ్రెండ్ టర్కీలోని దీని యొక్క రూపకల్పన అనేది చేశారు. ఈ కార్ నార్మల్గా చూసుకున్నట్టయితే
నార్మల్ కార్ కింద వాడుకోవచ్చు, అలాగే రోబోట్ కింద కూడా మారుతుంది. ఇది నించోగలుగుతుంది, అలాగే ముందుకి వెనక్కి వెళ్ళగలుగుతుంది. కార్ని నార్మల్ కార్ కింద యూజ్ చేసుకుంటేనే అవసరమైతే పార్కింగ్ లాట్లో దీన్ని ఒక రోబోట్ కింద డైరెక్ట్గా పార్క్ చేయొచ్చు మా ఫ్రెండ్. మరి ఈ కార్ తరపు కంప్లీట్ కాపీ రైట్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫార్మర్స్ మూవీ నుంచే వీళ్ళు తీసుకున్నారు. తీసుకొని టర్కిష్ కంపెనీ ఎలక్ట్రాన్స్ ఈ కార్ని తయారు చేశారు. మరి నెక్స్ట్ మూవీ చూసుకున్నట్టయితే మీకందరికి ఇష్టమైన మూవీ మై ఫ్రెండ్స్, ఈ సినిమా వచ్చేసి మ్యాట్రిక్స్, మ్యాట్రిక్స్ రెవల్యూషన్. ఈ సినిమా గురించి మీరు కంప్లీట్గా వింటారు. ఈ సినిమాలోని అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేజ్లోని ఒక రోబోట్తో వీళ్ళు కంప్లీట్గా ఆక్టోపస్ బాట్స్తోని వీళ్ళు కంప్లీట్గా ఫైట్ చేసి అందరూ గెలుస్తారు మై ఫ్రెండ్స్. మరి ఈ మూవీలో ఈ మిషన్ తయారు చేయడానికి ఒక ఇంజనీరింగ్ సంస్థ ముందుకు వచ్చింది. ఆ ఇంజనీరింగ్ సంస్థ వచ్చేసి యూఎస్కి సంబంధించిన సంస్థ మెగాబాట్స్. అయితే ఇది మెగాబాట్ సంస్థ ఇదే కాకుండా చాలా రకాలైన రోబోట్స్ని తయారు చేసింది మై ఫ్రెండ్స్. అయితే ఈ రోబోట్స్ అనేది నార్మల్గా హెవీ రోబోట్స్ అనమాట. అయితే ఈ రోబోట్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఫైటింగ్స్ కోసం వాడుతున్నారు, అంటే రోబోట్ ఫైట్స్. రోబోట్ ఫైట్స్ అనేది ప్రజెంట్ అయితే యూఎస్ మరియు జపాన్లో చాలా ఫేమస్. అయితే ఈ యొక్క రోబోట్స్ అనేది ఇన్స్పైర్డ్ వచ్చేసి ఈ మ్యాట్రిక్స్ మూవీ కాదు, చాలా మూవీస్ నుంచి వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఈ బోట్ని తయారు చేస్తున్నారు మై ఫ్రెండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మై ఫ్రెండ్.